नमस्ते वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मुंदुगा मन रेसिपी तैयार चेसुकोवडानिकी ओक बाउल तीसुकोनी अंदुलो 2 एग्स नी इला ब्रेक चेसुकोवालंडी चूस्तुन्नारु कदा इप्पुडु बागा मिक्स चेसुकोवाली एग् येलो अंड वैट बागा मिक्स अयिपोवाली इला ई रकंगा अंड नेक्स्ट इंदुलो मनं याड चेसुकोवाल्सिंदी चाला सन्नगा चॉप चेसुकुन्न आनियन्स अंडी ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను 2 ఎక్స్ గాను అలాగే ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది చిటికెడు పసుపు మీ స్పైసీనెస్ కు తగ్గట్టు కారం నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లంప్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ మిక్సర్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మామూలుగా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టమాటో ఉంటుంది కదా వాటిని స్లైసెస్ గా కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట అలాగే పచ్చిమిర్చి ఇది జస్ట్ నేను ఒక డెకరేషన్ పర్పస్ కి ఇలా చేస్తున్నానండి చాలా బాగుంటుంది చూడడానికి కానీ కలర్ఫుల్ గా ఇదంతా మనం సిమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి లేదంటే వెనక వైపు మాడిపోతుంది చూసారు కదా మనకి ఆమ్లెట్ తయారైపోయింది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అదే pan లో ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది చాలా క్రంచీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఒకేసారి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం ఆమ్లెట్ తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇలా మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి వాటి మీద ప్లేస్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చూసారా చూడడానికి ఎంత హెమ్మీగా ఉందో చాలా హెల్తీగానే అండి ప్రతిసారి ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఒకేలాగా వేసుకోవడం కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు క్రంచీగా ఉంటుంది అలాగే జ్యూసీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికే కాదండి తినడానికి కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా అయిపోతుందండి ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ అయినా తీసుకోవచ్చు విత్ ఇన్ 10 మినిట్స్ లో అయిపోతుంది ఓకేనా కావాలంటే మీరు ఆనియన్స్ గాని యాడ్ చేసుకోవచ్చు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ